వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్, వైసీపీ మేనిఫెస్టోలోని 9 ప్రధాన హామీలు, హామీల విషయంలో చంద్రబాబుతో పోటీ పడలేకపోయామని వెల్లడి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రజాగళం సభ హాజరైన చంద్రబాబు, 40 ఏళ్లలో తనపై కేసు పెట్టే సాహసం ఎవరూ చేయలేకపోయారని వెల్లడి. అడ్డం వస్తున్నారని భావిస్తే అడ్డంగా నరికేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందని వ్యాఖ్యలు. అరకులో కాంగ్రెస్ న్యాయయాత్ర, ఆదివాసీల కోసం వైఎస్సార్ ఎన్నో పనులు చేశారన్న షర్మిల, ఇప్పుడు వారిని పట్టించుకునేవారే లేరన్న ఆరోపణ, రోజా మాత్రం జబర్దస్త్గా ఉన్నారని వ్యంగ్యం. ₹400 గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేయొచ్చు అనేది బీజేపీ కుట్ర అన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ జనాభాను లెక్కించి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ, దేశాన్ని రిజర్వేషన్ రహిత హిందూ దేశంగా మార్చాలన్నది బీజేపీ కుట్ర అన్న రేవంత్ రెడ్డి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఓట్ల కోసం అసాధ్యమైన హామీలను ఇవ్వడం తనకు చేత కాదని, ఈ విషయంలో చంద్రబాబుతో పోటీ పడలేనని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. సాధ్యమయ్యే చేయగలిగే హామీలనే ఇచ్చారని వివరించారు. ఈ మేరకు శనివారం వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తూ జగన్ మాట్లాడారు. మేనిఫెస్టో అంటే ఓ పవిత్ర గ్రంథం, ఓ బైబిల్, ఓ ఖురాన్, ఓ భగవద్గీత అని సీఎం చెప్పారు. ఎన్నికల సందర్భంగా పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలకు నిజమైన విలువ, గౌరవం కేవలం తన హయాంలో మాత్రమే దక్కాయని జగన్ వివరించారు. 2014లో వైసీపీ అధికారంలోకి రాకపోవడానికి పార్టీ మేనిఫెస్టో కూడా ఓ కారణమని చెప్పారు. చంద్రబాబులా తాను అసాధ్యమైన హామీలను ఇవ్వలేకపోయారని, అదే తన ఓటమికి కారణమైందని వివరించారు. అయితే అందుకు తాను బాధపడలేదని చెప్పారు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో తన మిత్రుడు శ్రేయవ్లాష్ల సూచనలను పెడచెవిన పెట్టారని, అసాధ్యమైన హామీలను ఇవ్వలేదని జగన్ తెలిపారు. మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీని కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీని, అది చిన్న చిన్న సైజ్ అక్షరాలు, ఇది పెద్ద సైజ్ అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన, మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు. ఇవి మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9 గంటలు ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యాదీవెన పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు. నాడు నేడు స్కూళ్లు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇళ్ళు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్ళు. మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ. సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3500కు పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన, నిర్మిస్తా ఉన్న 4 పోర్ట్లు ఫినిషింగ్, ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్, ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్, ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఫినిషింగ్, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్లు. ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్గా, ఇది 2019 మన మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్లకు పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్,
ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో 88% 85% 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి 99% పైసలకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా, ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగరం సభలో సీఎం జగన్పై ధ్వజమెత్తారు. 40 ఏళ్లలో తనపై కేసు పెట్టే సాహసం ఎవరూ చేయలేకపోయారని పేర్కొన్నారు. ఎవరైనా తమకు అడ్డం వస్తున్నారని భావిస్తే వారిని అడ్డంగా నరికేసే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇదేం రాజకీయమో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ జరిగితే ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి. ఇంకో పక్క నేను ముందే చెప్పా, ఇక్కడుండే వ్యక్తులు మీరు చూశారు, ఏ వ్యక్తికి ఓటేస్తే న్యాయం జరుగుతుందో మిమ్మల్ని ఆలోచించమని చెప్పారు. తమలో మీరు ఒక మాట చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, మాట తప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మడమ తిప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైతే ఈరోజు ఆయన చెప్పేది మేనిఫెస్టో భగవద్గీత అన్నాడు, ఖురాన్ అన్నాడు, బైబిల్ అన్నాడు, అన్నాడా లేదా? 99.5% చేసేసానని చెప్పాడు, చెప్పాడా లేదా? చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా. పెరిగిందా మీ ఆదాయం? పెరిగిందా తమ్ముళ్ళు మీ ఆదాయం? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది, మీరందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా తమ్ముళ్ళు? ఇక్కడ కూడా మద్యపానం, మద్యం తాగే మద్యం బాబులు ఉంటారు. ఏం తమ్ముళ్ళు, ఆ రోజు క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. ఇప్పుడెంత క్వార్టర్ బాటిల్? 200 రూపాయలు. అవునా కాదా? 140 రూపాయలు. ఎవరు జోబులేబోతున్నాయి? ఎవరు జోబులేబోతున్నాయి? ఎవరు ప్యాలెస్ పోతున్నాయి? అర్థమైందా? అంటే ఏం చెప్పావు నువ్వు, మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతానన్నావు, చేస్తావా లేదా అని అడుగుతున్నా, చేసి ఓటు అడుగుతానన్నావు. సిగ్గు లేకుండా ఓటు అడిగాడు, మనకు సిగ్గుంది కదా తమ్ముళ్ళు, ఓటేస్తావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఓటేస్తారా అని అడుగుతున్నా. ఏమమ్మా మీరు, మీ మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ మగవాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి, స్వార్థం కోసం ఈ జలగ జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి అతనికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేయమని మీరు నిర్ణయించుకున్నారు, నేను ఇప్పటికే చూశాను, అతనికి నిద్ర రావడం లేదు. ఈరోజు మీటింగ్లో కూడా చూసుంటారు, మనిషిలో ముందు అనుకున్నాడు గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ తిరగదాం అనుకున్నాడు, ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు, డ్రామా బయటపడిపోయింది. గాయం కనపడిందా తమ్ముళ్ళు మీకు, కనపడిందా? నేనే కదా హత్యా ప్రయత్నం చేశాను గులకరాయితో, అవునా కాదా? బాబాయిని గొడ్డలతో లేపేస్తారు, నారాసుర రక్త చరిత్ర అంటారు, గులకరాయి డ్రామా ఆడతారు, నేనే గులకరాయితో, కనపడిని గులకరాయితో హత్యా ప్రయత్నం చేశాను. 400 లోక్సభ స్థానాల్లో గెలిస్తే ఎవరి అవసరం లేకుండా రిజర్వేషన్లను రద్దు చేయొచ్చనేది బీజేపీ కుట్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే బీసీ జనాభాను లెక్కించి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు సరైన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. 2025తో ఆర్ఎస్ఎస్ను స్థాపించి 100 ఏళ్లు పూర్తవుతుందన్నారు. ఈలోగా భారత్కు రిజర్వేషన్ రహిత హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ ఎప్పుడో చెప్పిందన్నారు. ఇందుకోసమే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. బలహీన వర్గాలపై మోదీ, అమిత్ షా సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని మండిపడ్డారు.
మించకూడదు అనే నిబంధన పెడుతూ ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బీసీ ఓబీసీ రిజర్వేషన్లు కూడా సంపూర్ణంగా సుప్రీంకోర్టు ఆమోదంతో ఆ రిజర్వేషన్లు అమలుకు వచ్చినాయి. బీసీ ఓబీసీలకు చట్టసభలల్లో రాజకీయ పరమైన రిజర్వేషన్లు లేవు, కానీ ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా అయితే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయో బీసీ ఓబీసీలకు కూడా ఆ రిజర్వేషన్లు అమలు జరిగినాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు బీసీ ఓబీసీలు చట్టసభలలో కూడా మాకు రిజర్వేషన్లు ఉండాలి, మా కోటా కేటాయించమని వివిధ సందర్భాలలో వాళ్ళ డిమాండ్ను వినిపిస్తూనే ఉన్నారు. దాని పట్ల కూడా రాజకీయ పార్టీలు వివిధ రకాలలో వివిధ సందర్భాలలో స్పందించడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఈ అన్ని అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది అనంటే, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఈ దేశంలో 50% పైగా ఉన్న బీసీసీ ఓబీసీకి సంబంధించిన ప్రతినిధులు ప్రజలు రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేసింది, 50% వర్టికల్ రిజర్వేషన్ లిమిట్ను తొలగించాలి, మా జనాభా దామాష ప్రకారము మాకు రిజర్వేషన్లు కల్పించాలి, అప్పుడే మా సామాజిక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, వీటన్నిటిని కూడా అమలు చేయాలని వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజలల్లో తిరిగి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 150 రోజులు 4,000 కిలోమీటర్ల పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు ప్రజల నుంచి వచ్చిన డిమాండును సూచనను దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రంలో తప్పకుండా మేము బీసీ జనాభాలను లెక్కించి నిధుల కేటాయింపుల్లో రిజర్వేషన్ల విషయంలో చట్టం చేస్తామని చెప్పిండు. కేంద్రంలో అధికారం వచ్చిన ఎంబడే బీసీ జనాభాను లెక్కించి ఓబీసీ జనాభాను లెక్కించి 50% పరిమితానికి లోబడిన రిజర్వేషన్లను కూడా తొలగించి 50% పైబడి కూడా బీసీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా ఎస్సీ ఎస్టీలు ఎంత జనాభా ఉన్నారో అంత జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. దాంట్లో భాగంగానే భారతదేశం యొక్క ఎక్స్రే అంటే ఒక మనిషిని ఎక్స్రే తీస్తే లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూడడానికి వైద్యుడికి అవకాశం ఉంటుందో భారతదేశం యొక్క ఎక్స్రే తీసి జనాభాను లెక్కించి జనాభా దామాష ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడమే కాకుండా నిధులను కేటాయిస్తామని చెప్పి ఒక స్పష్టమైన విధానాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇది మా విధానం. మరి ఇప్పుడు బీజేపీ విధానం ఏంది? 1925లో ఆర్ఎస్ఎస్ను మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, 100 సంవత్సరాలలోపు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామనేది ఒక నిర్ణయం, స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి. ఏపీ న్యాయయాత్రలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 19వ రోజు ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అలకలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల ప్రసంగిస్తూ, నాడు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదివాసీల అభివృద్ది ఎంతో పనులు చేపట్టారని, కార్పొరేషన్ లోన్లు ఇచ్చారని, స్వయం ఉపాధి కల్పించారని, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఉండేవని వివరించారు. కానీ ఇప్పుడు ఆదివాసీల గురించి పట్టించుకునే నాయకులు లేరని అన్నారు. రాష్ట విభజన తర్వాత చంద్రబాబు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడు జగన్ 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరిద్దరి పాలనలో అరకులో ఏం కొంచెమైనా అభివృద్ది జరిగిందా అని షర్మిల ప్రశ్నించారు. పిలిస్తే పలికాడా? అవసరానికి వచ్చాడా? మరి ఎందుకన్నా వీళ్ళకి ఓట్లేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. వేయకూడదు, నిజంగానే వేయకూడదు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్ని చేశాడన్నా? ఆదివాసీల కోసం, ఎస్టీల కోసం రాజశేఖర్ రెడ్డి గారు చేసినంత ఏ నాయకుడైనా చేశారా? ఎస్టీల కోసం 20 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. అలాగే 3,000 కోట్ల రూపాయలు ఎస్టీల కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ నిధి, వాళ్ళ రోడ్ల కోసం, వాళ్ళ స్కూళ్ళ కోసం, వాళ్ళ ఆసుపత్రి కోసం నిధి తీసుకొచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఐటీడీఏ అయినా, ఏ నిధి అయినా, ఎస్సీ సప్లాన్లు అయినా, కార్పొరేషన్లు అయినా ఎంతైతే కేటాయించారో ఎస్టీలకు, మొత్తం ఎస్టీలకే ఖర్చు పెట్టే నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ఇల్లులే ఈ రోజు వరకు ఉన్నాయి. మళ్ళీ ఏ నాయకుడు కట్టాడు?
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్లే మళ్ళీ ఈ రోజు ఏ రోజులు వేస్తున్నారు? ఎన్ని గూడాలకు ఇంతవరకు కూడా రోడ్లు లేవు అని ఇంతమంది అడుగుతున్నా కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరినైనా పట్టించుకుంటున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలు లేవు అని ఎంతగా అడుగుతున్నా ఒక్క ప్రభుత్వమైనా ముందుకొచ్చి మేమున్నాము మేము చేస్తాము అన్నట్లుగా ఒక్కరన్నా వ్యవహరిస్తున్నారా? అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లోన్లు ఇచ్చారు, కార్పొరేషన్ల లోన్లు ఇచ్చారు, స్వయం ఉపాధి కల్పించారు, సెల్ఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉండే ఎన్ని చేశారు రాజశేఖర రెడ్డి గారు. అలాంటిది ఇప్పుడు ఆదివాసీల గురించి ఎవరైనా పట్టించుకునే నాయకుడు ఉన్నాడా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో అరకు ఎప్పుడైనా ఎంత ఏ కొంచెమైనా ఏ కోసానైనా ఈ 10 సంవత్సరాల్లో డెవలప్ అయ్యిందో లేదో మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 600 కోట్లు ఇస్తానన్నారట కదా, టూరిజం డెవలప్మెంట్ చేస్తానన్నారట కదా, ఇచ్చారా అన్నా? వచ్చిందా? 600 కోట్లు అంట ఒక కోటైనా వచ్చిందా? టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు? రోజా అట కదా, జబర్దస్త్ రోజా. ఆమెమో జబర్దస్త్గా ఉండాలి. అరకు ఏమైపోయినా పర్వాలేదు, ఒక్కసారి కూడా రాలేదట కదా, ఒక్క రూపాయి ఇచ్చింది లేదట. మరి ఎందుకైనా వీళ్ళకి ఓట్లు వేయాలి? ఆలోచన చేయండి. ఎవరు ఆలోచించారు మీ ప్రజల గురించి, మీ అవసరాల గురించి? ఇక్కడ టూరిజం డెవలప్ అయ్యి ఉంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి బిడ్డలకు. 600 కోట్లు ఇస్తామని చెప్పిన వాళ్ళు కనీసం 60 కోట్లు కాదు, 6 కోట్లు కాదు, 1 కోటి కూడా ఇవ్వకపోతే మరి మీ పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం చెప్పింది బీజేపీ పార్టీ అయితే ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు, వచ్చిందా? ఇక్కడ మెడికల్ కాలేజ్ రావాల్సి వచ్చింది, వచ్చిందా? ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు, అదైనా వచ్చిందా? ఏ ఒక్కటి రాలేదు. అటు టూరిజం లేదు, అటు డెవలప్మెంట్ లేదు, మరి ప్రజలు ఎట్లా బతకాలి? యథేచ్ఛగా మైన్ మాత్రం డోపిణీ చేసుకుంటున్నారు, యథేచ్ఛగా. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత సీఎం జగన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్నినాయుడు మాట్లాడుతూ 2014లో మేనిఫెస్టో పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటిని అమలు చేసి చూపించారని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా హామీల అమలును కొనసాగించారని కొనియాడారు. ఆకర్షణీయంగా దొంగ మాటలు లేనటువంటి నిజాయితీతో కూడినటువంటి ఒక నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలు అత్యంత విశ్వసనీయతని మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటని జనం నమ్ముతారు. నమ్మకానికి మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మాటని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి గృహసారథి, ప్రతి కార్యకర్త దీన్ని ప్రజల్లోకి చేరవేయండి, ప్రజలకు చేరవేయండి. ఆల్రెడీ ఇప్పటికే మాట చెప్తే నిలబడతాడు. మా నమ్మకం జగన్, చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి మాటలు మనం జగన్ గురించి మారుపేరుగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా 2024 జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ మేనిఫెస్టోని అమలు చేసి తీరుతాడని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. సార్, కొత్తవి చెప్పి మోసం చేసే కంటే కొత్త హామీల్ని చెప్పి మోసం చేయడానికి జగన్ నిజాయితీ చూడండి. మీకు ఇదే మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూడాల్సింది. ఎన్నికలకు వెళ్తూ కూడా నేను మోసం చేయను, నేను ఏదైతే అమలు చేయగలనో అదే. రేపొద్దున చంద్రబాబులాగా అవసరం తీరిన తర్వాత మోసం చేసేయచ్చు, అధికారం వచ్చిన తర్వాత ఎవడు ఎదురు చెప్పలేడు. 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించేయచ్చు, మళ్ళీ బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన లేనటువంటి 5 పదుల కుర్రాడు జగన్మోహన్ రెడ్డి. నమ్మకం కోసం బతుకుతున్నాడు, నిజాయితీగా బతుకుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి నయా పైసా లంచం లేకుండా, రికమెండేషన్ లేకుండా, అర్హత ఆధారంగా పెన్షన్ పథకాలు పంచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని నాయకత్వం అనుభవిస్తున్నాడు. మళ్ళీ దమ్ముగా చెప్తున్నాడు, ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ఈ రకమైనటువంటి ఎన్నికల ముందు నేను ఇది మాత్రమే అమలు చేయగలను, ఇంతకు మించి చేయటం ఎవడి వల్ల కాదు, ఎవడన్నా చెప్తే ఆడు మోసగాడే అనేది ఇంత దమ్ముగా చెప్పగలిగేటువంటి రాజకీయ నాయకుడు ఎవడున్నాడు? ఈ రకంగా నిజాయితీగా, నికార్సుగా, ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో, గుండెల నిండా నిజాయితీ అనేటువంటి
గాలి నింపుకుని వాళ్ళ ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఇందులో ప్రజల్ని, ప్రజలకి జనం మీద, జగన్ మీద నమ్మకం ఉంది, జగన్కి జనం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నిజాయితీ కూడినటువంటి, నిజాయితీతో కూడినటువంటి ఈ మేనిఫెస్టో ప్రజలు విశ్వసిస్తున్నారు, విశ్వసిస్తారు, ఖచ్చితంగా జగన్కి మళ్ళీ అండగా ఉంటారు. అంటే జగన్ అంటే పేదవాడి పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే అధికారం కోసం వెంపర్లాడేటువంటి రాజకీయ నాయకుడు. కోమిరెడ్డి వెంకటరెడ్డి వద్ద 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, తనకు ఫోన్ వచ్చిందని, వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమని తనకు చెప్పారని, కానీ నేను మాత్రం ఆయన మాటలు నమ్మలేదని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తాము కేసీఆర్ సైనికులుగా పనిచేస్తామన్నారు. కోమిరెడ్డిని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని దేవచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హవాలా దందా కోమిరెడ్డికే సాధ్యమని విమర్శించారు. చాలా బాధ అనిపించి ఇలా కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఇలా హుజరాబాద్ ఉన్నప్పటి రెండు మూడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని అయినా ఇలా కరీంనగర్కి వచ్చి హెడ్ క్వార్టర్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రి కాగానే గండ కౌరం బాగా పెరిగింది. ఆయన మంత్రిలాగా మాట్లాడుతలేడు, ఒక మూర్ఖుడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న హరీష్ రావు గారిని విమర్శించిన తీరు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి బాగలేదనిపిస్తా ఉంది. 4-5 పెగ్గులు తాగి, మందు తాగి నిన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారిని తిడతా ఉన్నారు. ఇలా ఈ రాష్ట్రంలోనే, ఈ రాష్ట్ర మంత్రివర్గంలోనే సబ్జెక్టు లేని సన్యాసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక జోకర్, ఒక బ్రోకర్, ఒక తాగుబోతోడు. హౌలా పనులైనా హవాలా దందాలైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే సాధ్యమని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. వెంకన్న, నీకు సిగ్గు అనిపిస్తే లేదా? నీకు సిగ్గు, శరము, లజ్జ, మానం లేదా అని నేను అడుగుతా ఉన్నాను. జూనియర్ అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేయడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఒక తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, అట్లాంటి రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తుంటే నీకు సిగ్గు అనిపిస్తలేదా, శరం అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా అందుకే నాకు వెంకన్నకి దేవుడు కోడికున్న దిమాగ్ కూడా వెంకన్నకి లేదని నేను అంటా ఉన్నాను. ఆయన మాట్లాడే తీరు, ఆయన మాట్లాడే భాష, ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు సబ్జెక్ట్. ఎస్, హరీష్ రావు గారు ఒక ఛాలెంజ్ని విసిరిండు, దాన్ని మీరే అన్నారు కదా. ఆయన విసిరిన తర్వాత మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, ఆయన పేపర్లు రెడీ పెట్టుకోని అన్నది మీ ముఖ్యమంత్రే కదా. ఆయన హరీష్ రావు గారు సొంతంగా కూడా ఈ మాట అనలే. హరీష్ రావు గారు ఒక మీటింగ్లో పోతే రైతులు, మహిళలు, యువకులు వచ్చి హరీష్ అన్న, రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టుకి నేను రైతు రుణమాఫీ చేస్తా అంటుండు కదా, నువ్వు ఈ సవాల్ విసురు, ఈ సవాల్ విసిరి నువ్వు రాజీనామా చేయి మా కోసం. నువ్వు 5 ఏళ్ళు నీకు పవర్ లేకుండా మంచిదే, నువ్వు ఒక్కసారి మాకు రాజీనామా చేయి, ఆయనను కూడా రాజీనామా చేయమందాం, ఈ సవాల్ని స్వీకరిస్తే దీంతోనన్నా మాకు నమ్మకం వస్తుంది ఒక్కసారి అని ప్రజలు అడిగినండి హరీష్ రావు గారిని. ప్రజలు అడిగితే హరీష్ రావు గారు వాళ్ళ ప్రజల కోసం ఈ 5 సంవత్సరాలు ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని 82%కు పైగా పెంచడమే లక్ష్యంగా ఈసీ చర్యలు చేపడుతున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గుంటూరులోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన లెట్స్ ఓట్ 3K నడక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు కళాశాలలకు చెందిన యువత అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. చేసిన తర్వాత డ్రాఫ్ట్ లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత చాలా తక్కువ మంది ఉన్నారు, అప్పుడు ఓన్లీ 2.5 లక్షల మంది. తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం వలన, తర్వాత ఈ లెట్స్ ఓట్ లాంటి ఆర్గనైజేషన్ ప్రయత్నం వలన ఈరోజు 10 లక్షల పైన వెళ్ళింది. చాలా మంచి ఫిగర్, చాలా హెల్దీ ఫిగర్ ఇప్పుడు మనకు ఉన్నది. మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు అరౌండ్ 4 crore 13 lakh ఓటర్స్ ఉన్నారు. మరి నెక్స్ట్ 2-3 డేస్లో ఆ లిస్ట్ కూడా అందరు క్యాండిడేట్స్ కూడా మేము ఇవ్వబోతున్నాము.
నౌ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఈ అందరూ న్యూ ఓటర్స్ తర్వాత మిగతా ఓటర్స్ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఓట్ 13th May పోలింగ్ డే రోజు ఓట్ వేయాలి. సో ఆ ప్రయత్నంకి భాగంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం మనకు 79% ఓటింగ్ ఉండేది, ఈసారి అట్లీస్ట్ 82-83% ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము. ఓట్ చేయాలి. అర్బన్ ఏరియాస్లో మన రాష్ట్రంలో కూడా ఆల్దో మిగతా రాష్ట్రాల కంటే యావరేజ్ ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది, యాజ్ ఐ సెడ్ 79% ఉంది, కానీ అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువనే ఉంది. సో సుమారుగా 18 సిటీస్లో మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఇట్ ఈస్ బిలో 68% ఉంటుంది. సో ఇది పెంచడానికి ఈసారి మనం స్పెషల్ ప్రయత్నం కింద అంటే అక్కడ ఎవరూ ఓట్ చేయడం లేదు, ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని కింద స్టూడెంట్స్ వస్తారు, సెకండ్ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళ వర్కర్స్ ఉంటారు, కార్పొరేట్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళ ఓటర్స్ ఉంటారు, తర్వాత మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్లో మన ఈ సొసైటీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మన స్ట్రాటజీ కింద ఈ 4 కేటగిరీస్ని మనం టార్గెట్ చేయడం జరిగింది. పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్, మనం ఆల్రెడీ ఆ రోజు సెలవు డిక్లేర్ చేశాము. ఆ సెలవు కూడా వీ హ్యావ్ డిక్లేర్డ్ విదౌట్ వర్క్ దే పెయిడ్ హాలిడే కింద డిక్లేర్ చేయడం జరిగింది, పెయిడ్ వర్కింగ్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా, జిల్లా లెవెల్లో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి 3 డేస్ ముందు పెట్టేసి కంపల్సరీగా వాళ్ళని ఈసారి యాజమాన్యంతో మాట్లాడి వీల్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్ టు సెండ్ దెమ్ టు వోట్. తర్వాత ఏ రోజు ఏ ఇండస్ట్రీ ఆయన వాళ్ళని అలౌ చేయలేదు ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ కేసెస్లో, వీల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ పీపుల్ ఆల్సో. కార్పొరేట్ సెక్టర్లో కూడా మన జిల్లా లెవెల్లో నోడల్ అధికారి ద్వారా మేము టచ్లో వచ్చాము. అండ్ అట్ ద సేమ్ స్టూడెంట్స్కి మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇట్లాంటి అటెంప్ట్స్ ద్వారా పెంచడానికి ప్రయత్నాలు ఉన్నాయి. సో డెఫినెట్లీ ఈ 20 కాన్స్టిట్యుయెన్సీస్ మనం ఐడెంటిఫై చేశాము, అక్కడ కూడా ఈసారి ఓటింగ్ శాతం పెంచి యావరేజ్ ఓటింగ్ శాతంని 83% వరకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోలీసులను జగన్ మోసం చేస్తారని ప్రముఖ నటుడు జనసేన నేత నాగబాబు ఆరోపించారు. డిపార్ట్మెంట్లో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో పోలీసులకు పరిభారం పెరుగుతోందని విమర్శించారు. సకాలంలో వారికి వేతనాలు సైతం చెల్లించడం లేదని మండిపడ్డారు. ఒకసారి వినండి, జీతాలు పెంచడంలో, సిపిఎస్ రద్దులో ఉద్యోగులందరినీ ఎలా మోసం చేశాడో పోలీసులను కూడా జగన్ అలాగే ముంచేశాడు. పోలీసు అన్నలు, నేను రాగానే మీ అందరికీ వారానికి ఒకరోజు సెలవు ఇచ్చేస్తాను అని తీయగా ఎన్నికలకు ముందు చెప్పాడు. మీ వీక్లీ ఆఫ్ ఫైల్ మీద సంతకం కూడా పెట్టేశానని కుర్చీలో కూర్చున్నాక చెప్పాడు. అసలు సెలవిచ్చే ఉద్దేశం ఉంటేనే కదా వీక్లీ ఆఫ్ అమలు కాలేదు, సరికదా? టైము పాడు లేకుండా డ్యూటీలు వేసి పారేస్తున్నాడు. కారణం, పోలీస్ శాఖలో ఉన్న ఖాళీ భర్తీ చేసి కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తే ఉన్న పోలీసులకి వారానికి ఒకరోజు సెలవు దొరికేది. ఈ పోలీస్ రిక్రూట్మెంట్ కూడా సక్రమంగా జరగలేదు. నోటిఫికేషన్ ఇస్తాడు, కోర్టులు కేసులు వేయిస్తాడు, రిక్రూట్మెంట్ అర్ధాంతరంగా ఆగిపోతుంది. 6,500 పోలీస్ పోస్టులు భర్తీ చేసి ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సెలవు పెట్టుకునే వీలు సిక్కేది. ఈ మహానుభావుడు సరిగా రిక్రూట్మెంట్ చేస్తేనే కదా, స్టాఫ్ లేరు కాబట్టి డబుల్ డ్యూటీనో ట్రిపుల్ డ్యూటీనో చేసినా ఏం ఉపయోగం? కనీసం ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతాలు టైంకు రావు. అతనికేంటి, గవర్నమెంట్ ఎంప్లాయీ 1వ తారీఖు వచ్చేసరికి జీతం వస్తుంది అని అనుకోవడానికి లేదు. ఈ వైసీపీ పాలన వచ్చాక జీతాలు రావు, డిఏ బకాయిలు ఇవ్వరు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న డిఏలు పోలీసులకు ఇవ్వడం లేదు. ఒక్కో పోలీసుకి సీనియారిటీని బట్టి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు డిఏ బకాయి పడ్డాడు ఈ దివాలా కోరు ముఖ్యమంత్రి. పోలీసులకి రౌండ్ ద క్లాక్ డ్యూటీ కాబట్టి వాళ్లకు ఉన్న సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తారు, వాటికి డబ్బులు ఇస్తారు. పోలీసులకు సెలవులు లేవు, వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేసిన డబ్బులు ఇవ్వడం లేదు. డిఏలు టీఏలు సరెండర్ లీవులు ఎగ్గొట్టేస్తున్నాడు అని పోలీసులు బాధపడే లోపే వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా దోచేశారు. ఎవరైనా సరే తమ సొమ్ములు పోతే పోలీసుల దగ్గరికి వెళ్తారు. పోలీసుల ఖాతాలో ఉన్న డబ్బులే దోచేస్తే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దోచిన వాడు ఎవరో తెలుసు కదా, మన శివశివాని స్కూల్లో 10th పేపర్లు కొట్టేసిన వాడే. అలవాట్లు ఎక్కడికి పోతాయి? పోలీసుల జీ పోలీస్ సోదరులు, మీరు మీ కుటుంబ సభ్యులు ఒక ఆలోచన చేయండి. జగన్ మీ శ్రమను దోచేస్తున్నాడు, ఆర్థికంగా నష్టపరిచాడు, మీ ఆరోగ్యాలు గుల్లైపోతున్నా చెల్లించడు, పైగా మీతో తన రాజకీయ అవసరాలకు తగ్గట్టు పనిచేయిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు పోలీసులను వైసీపీ పావులుగా వాడుతుంది అని. రాబోయే కూటమి ప్రభుత్వంలో కాకి సోదరుల కష్టాలు తీర్చే బాధ్యతను తీసుకుంటాం, వారి శ్రమను దోచే పనులు చేయబోం, పోలీసులకు రావాల్సిన అలవెన్స్లు సెలవులు వచ్చేలా చేస్తాం. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్ వైసీపీ మేనిఫెస్టోలోని 9 ప్రధాన హామీలు, హామీల విషయంలో చంద్రబాబుతో పోటీ పడలేకపోయామని వెల్లడి.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రజాగళం సభ హాజరైన చంద్రబాబు 40 ఏళ్లలో తనపై కేసు పెట్టే సాహసం ఎవరూ చేయలేకపోయారని వెల్లడి, అడ్డం వస్తున్నారని భావిస్తే అడ్డంగా నరికేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందని వ్యాఖ్యలు. అరకులో కాంగ్రెస్ న్యాయయాత్ర, ఆదివాసీల కోసం వైఎస్ఆర్ ఎన్నో పనులు చేశారన్న షర్మిల, ఇప్పుడు వారిని పట్టించుకునే వారే లేరని ఆరోపణ, రోజా మాత్రం జబర్దస్త్గా ఉన్నారని వ్యంగ్యం. ₹400 గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేయొచ్చు అనేది బీజేపీ కుట్ర అన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ జనాభాను లెక్కించి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ, దేశాన్ని రిజర్వేషన్ రహిత హిందూ దేశంగా మార్చాలన్నది బీజేపీ కుట్ర అన్న రేవంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.